ఎవ్వడున్న నాపలేడు, తలుపులు వేసి బాధేస్తా అంటూ అధికారులపై కూన రవికుమార్ చిందులు తొక్కారు. సర్బుల్ జిల్లో ఎంపీడీఓ కార్యాలయంలోకి తన అనుచరులతో వెళ్లి దూషించారు. మీ సీట్లోనే కూర్చుంటా ఎవడొస్తాడో చూస్తా అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులకు, ప్రభుత్వానికి హనీమూన్ టైం అయిపోయిందంటూ దూషించారు. కూన దూషణలతో సర్బుజి మండలం సిబ్బంది తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అధికారులను దూషించిన కూన రవికుమార్ పై రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులను బెదిరించిన మాజీ విప్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసి కూన రవికుమార్ పై ఫిర్యాదు చేశారు అధికారులు. విధులను అడ్డుకోవడం, వ్యక్తిగతంగా దూషించడంతో నమోదైన కేసులపై పోలీసులు విచారణ చేపట్టారు. అరెస్టు దిశగా రంగం సిద్ధం కావడంతో ఆయన కోసం వెతుకుతున్నారు పోలీసులు. మరోవైపు తన తప్పేమీ లేదంటున్నారు కూన రవికుమార్. ప్రజా సమస్యలపై నిలదీశానే తప్ప అధికారులను తాను ఏమీ అనలేదంటున్నారు. బాధితుల పక్షాన పోరాటం ఎలా తప్పవుతుంది అంటున్న కూన రవికుమార్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. చెప్పండి సార్, మీరు అధికారులను బెదిరిస్తున్నారు, అదేవిధంగా భయపెడుతున్నారు. పనులు చేయాలంటే వాళ్ళు అనేటువంటి ఒక గుబులు రేపుతున్నారు. అంటే ప్రభుత్వ విప్పుగా కాకుండా మాజీ విప్పు కూడా విప్పు హోదాలో బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, లేదు ఓటమి చెందిన ముందు నేను ఈ ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిని. ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళ బాధ్యతలను సరిగా నిర్వర్తించినటువంటి సందర్భంలో, అధికారికంగా నేను గవర్నమెంట్ ప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా, ఆనాడు కూడా అధికారులు తప్పిదాలను ఎత్తి చూపిస్తూ, అప్పుడు కూడా నేను వారిని సరైన పద్ధతిలో పయనింపజేయడానికి, ప్రజలకు సరైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అందించేదానికి అధికారుల తాలూకా పనితీరు ఎలా ఉండాలి, ఒకవేళ తప్పప్పులు ఉంటే తప్పనిసరిగా ఆనాడు కూడా ప్రశ్నించాను. ఇది నా నైజం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల గొంతుకుని నా గొంతుగా చేసుకొని అధికారులతో పని చేయించడం అనేది నా నైజం, నాకున్నటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఆనాడు అధికారంగా చేశాను. ఈరోజు ప్రతిపక్షంలో కనీసం నిన్న నేను ప్రజలకు పక్షాన ప్రజలందరూ కూడా అక్కడ వస్తే వాళ్ళు ప్రజలు చెప్తుంది ఏమిటి? కనీసం మా దరఖాస్తును తీసుకుంటున్నటువంటి వాళ్ళు లేరు. స్పందనని కార్యక్రమాన్ని పెట్టారు, కానీ అదొక బోగస్ కార్యక్రమంగా నడిపిస్తూ ఉన్నారు. అసలు నేను కార్యాలయానికి వెళ్ళేటప్పటికీ స్పెషల్ అధికారి లేరు, ఎంపీడీఓ లేరు. అక్కడ ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఒక 10 మంది పంచాయతీ కార్యదర్శులు అక్కడ ఉన్నటువంటి వారు భోజనాలు చేస్తున్నారు. ఎంపీడీఓ ఆఫీస్ తాళం వేసింది, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు రూమ్ తెరిచి ఉంది. స్పెషల్ ఆఫీసర్ గారు రూమ్లోకి వెళ్ళాం, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారేమో అని అనుకుని వెళ్ళాం. కానీ తీరా అక్కడ చూస్తే స్పెషల్ ఆఫీసర్ గారి కుర్చీలో సరుబుద్దిలి మండలం జడ్పీటీసీ మాజీ భర్త, అతను సురవరపు నాగేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ గారు చైన్లో కూర్చొని ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య అధికారులు ఏ రకంగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు, ప్రజలు ఎవరికి చెప్పాలి, ప్రజలు ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలి? ఏ సందర్భం ఆవిడని అంతగా గదమాయించాల్సిన పరిస్థితి? ఆమె అక్కడ కూడా ఒక గంగంపేట గ్రామంలో తాగునీళ్ళు కొళాయిలకు వెళ్ళి ఎర్రగొట్టేసి డమ్మీలు చేసి నీళ్లు లేకుండా ఆపింది. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మీరెళ్ళి వాళ్ళెవరో తెలుగుదేశం వీధిలో ఉన్నారు, ఆ 4 ఇళ్ళకి నీళ్ళు వెళ్లకుండా ఆపండనంటే ఒక పంచాయతీ కార్యదర్శిగా వెళ్ళి ఆ కొళాయిలను పీకి డమ్మీలు చేస్తే, ఆ ప్రజలు నాకు ఫోన్లో చెప్తే, నాకు పర్సనల్గా వచ్చి చెప్తే, నేను మాట్లాడేటప్పుడు నేను తీసేస్తాను సార్, నేను నీళ్ళు ఇవ్వను సార్, నా ఇష్టం సార్ అని మాట్లాడితే నేను అందుకే ఏం చెప్పాను? నేనేమీ అసభ్య పదజాలం మాట్లాడలేదే. నువ్వు కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నావమ్మా, ఇది మంచి పద్ధతి కాదు, లో ప్రొఫైల్గా ఉండు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయడానికి ప్రయత్నించాయని సూచించాను. ఇదేమైనా తప్ప, ఇదేమైనా నేరమా, ఇదేమైనా పాపమా? ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఉండి ఆ ప్రజల పక్షాన ఉండడమే తన తాలూకా సిద్ధాంతం. ఈ తెలుగుదేశం పార్టీ అధికారం పోయిందన్న మాత్రాన ఈరోజు అధికారులు అందరూ కూడా ఇలాగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించడం, అదే ఉద్యోగ సంఘాలు కూడాను ఈ వైసీపీకే ఒత్తాశ పలికినట్టు వ్యవహరించడం మాత్రం తన బాధ కలిగిస్తుందని చెప్పి పూర్ణరాజ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో సత్యం, టీవీ 9 శ్రీకాకుళం.